ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అది చేస్తే మీకు వెంటనే ఒక న్యూ వీడియో అనేది అప్లోడ్ అయిపోద్ది. ఈవెన్ ఫ్రెండ్స్ మన సోలార్ బ్యాటరీతో ఛార్జింగ్ అయిపోద్ది, మనకి ఛార్జింగ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ ఆన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి స్టార్ట్ చేద్దాము. అందుకని ముందు మనకి లిథియం బ్యాటరీస్ అయితే కావాలి. ఇది బాగుందా? వాల్టేజ్ ఎక్కువ అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి దీనికి మెయిన్ కావాల్సింది సోలార్ ప్యానెల్. ఆ సోలార్ ప్యానెల్ ఇదిగోండి ఫ్రెండ్స్, మన సోలార్ ప్యానెల్స్ అయితే ఇది అయితే వద్దు, ఇది మరీ చిన్నగా ఉంది. ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఉందండి, ఇది వద్దులేండి, బాగా పెద్దది అయిపోయింది. మనం అయితే ఇదైతే తీసుకుందాము. సోలార్ ప్యానెల్ వచ్చి, సోలార్ ప్యానెల్ లింక్ బై చేసుకోవాలంటే ఆన్లైన్లో మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మనకైతే 4007 డయోడ్ అయితే కావాలి. మనమైతే ఇంత లాంగ్ అయితే అక్కర్లేదు, అందుకని సిజర్స్ కొంచెం కట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఎయిట్ సైడ్ కూడా కొంచెం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. డయోడ్ అయితే మైనస్కి అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 10K రెసిస్టర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదేమో 10K రెసిస్టర్, ఇదేమో డయోడి 4007 డయోడి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చి 2N2222 ట్రాన్సిస్టర్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడు అయితే మనం ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అయితే 3 సైడ్స్ కింద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేమో డయోడ్కి ఇవ్వాలి, ఇదేమో రెసిస్టర్కి ఇవ్వాలి. ఇప్పుడైతే షోల్డర్ అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిస్టర్ కూడా ఇచ్చుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా షోల్డరింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 లిథియం బ్యాటరీస్ అని చెప్పాను కదా, అది అందరికి తెలుసని నేను షోల్డరింగ్ అనేది చూపించలేదు. కానీ ఈసారి అయితే చూపిస్తాను, ల్యాగ్ అయిపోద్దని ఈ వీడియోలో చూపించలేదు. ఇప్పుడైతే ఈ 2 వైర్స్ అయితే మనం ఇప్పుడు ఇప్పుడు సోలార్ ప్యానెల్కి కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అయితే ఇక్కడ స్విచ్ అది పెట్టుకున్నాను, ఆన్ చేస్తాను అవుద్ది. ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయినా ఆన్ చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా ఆన్ చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే ఛార్జింగ్ ఎక్కుద్ది సోలార్ ప్యానెల్ ద్వారా. మనం 2 లిథియం బ్యాటరీస్ అయితే పెట్టాం కదా, ఇది ఇప్పుడైతే లైట్ అయితే ఆఫ్ చేసి ఈ లైట్ అయితే ఆన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, లైట్ ఆన్ చేసాను. మనకి కరెంట్ పోయినప్పుడు అలాగా బాల్కనీస్లో కానీ అలా అయితే బాగా బ్రైట్గా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి నైట్ అంతా అయితే దీనిలో స్టోర్ అయిన ఛార్జింగ్ అయితే దీనిలో రిలీజ్ చేస్తుంది. దీనికి అయితే డయాగ్రామ్ కూడా నేను తర్వాత మీకు ఇస్తాను. 3-2-1 మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ డయాగ్రామ్ పెడతాను. మీరు కంపల్సరీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.